ఒక మనిషి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే ఆ సింప్టమ్స్ ఉన్నాయని చెప్పేసి క్వారంటైన్ కి వెళ్ళటమో లేకపోతే వేరే వాళ్ళకి డాక్టర్స్ కి అప్రోచ్ అవ్వటమో లేకపోతే ప్రభుత్వానికి అప్రోచ్ అవ్వటమో పోలీసులకు అప్రోచ్ అవ్వటమో చేయొచ్చు. ఇక్కడ సింప్టమ్స్ అనేవి ఏవీ లేకుండా ఒక మనిషి అప్రోచ్ ఎలా అవ్వగలడు? ఫస్ట్ థింగ్ అప్రోచ్ అవ్వలేడు మనం, అందుకే కాంటాక్ట్ ట్రేసింగ్ లో భాగంగానే వాళ్ళందరూ దొరకబడుతున్నారు. వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది లేదు కదా ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఒక కిరాణా సూర్యాపేటలో కిరాణా షాప్ అతను పట్టుకున్నాడు, అతని దగ్గర అతను కూరగాయ మందులు కొనుక్కోవడానికి వచ్చిన ఆవిడ, ఆవిడ వెళ్ళి ఇంటి పక్కింటి వాళ్ళకి వెళ్ళి అసత్యమ్మ ఆడుతూ ఆవిడ ఇంకో 30 మందికి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటే దీన్నే ఒకదానికి ఒకటి వెనక్కి వెళ్ళిపోవడం. అంటే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫెక్షన్ పక్కా ప్రూవ్ అయిందో సింటమ్స్ తో, వాళ్ళకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరినీ ఏం చెప్పాలంటే, మొదటి నుంచి కూడా ఒక వ్యక్తి అమెరికా నుంచి వచ్చేసాడు, వాళ్ళ ఇంటికి వచ్చి ఏడుగురితో ఉన్నాడు, వాళ్ళ తాతగారికి వచ్చింది, వాళ్ళ తాతగారు మనం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి అడ్మిషన్ చేశాము, వాళ్ళ తాతగారు చనిపోయారు, మొదటి నుంచి వైరస్ తీసుకొచ్చి మనం కూడా బాగానే ఉన్నాడు, మిగతా వాళ్ళందరిలో కూడా అందులో ఇద్దరు లేదా ముగ్గురికే పాజిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ రాలేదు. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా చివరికి సింటమ్స్ ఏమీ లేవు. చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి సమాధానాలు దొరకట్లేదు కూడా. కాల్స్ ఉన్న కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఉన్నారు విశాఖ నుంచి, నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్ నేను మీ తరఫున రాజకీయ నాయకులకి ఎవరికైనా ఒక ప్రశ్న సందిద్దాం అనుకుంటున్నాను సార్. ఈ రోజుల్లో కాంటాక్ట్ కేసెస్ అనేవి ఇంత డెవలప్ అయిపోతున్నప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలండి లాక్డౌన్ విషయంలో కూడా. ఇలాంటి టైంలో కోసం రాజకీయ నాయకులు ప్రచారాలని చేసుకుంటూ తిరిగితే వాళ్లే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సార్. అంటే సార్ మీరు మొన్న చూసుంటే శ్రీకాళహస్తిలోనే 76 ట్రాక్టర్స్ తో ర్యాలీ చేయడం, దాని వల్ల ఎంతమంది పాజిటివ్ వచ్చిందో చూసారు. నిన్నటికి మొన్న గౌరీనేలైన రోజు గారు ఒక మళ్ళా ఇలాంటిది ఏదో ప్రారంభించారు, అక్కడ పూల వర్షం కురిపిస్తామని మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే మేము అడిగితే తప్పు అంటారు కానీ సార్ అలా చేయడం వల్ల రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేస్తున్నారు సార్. అక్కడ వాళ్ళు అనేది ఎంకరేజ్ చేయకపోతే ఒక కేసు తగ్గినట్టే సార్ వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళేది. అలాంటి ప్రచారాలు హంగులకి వెళ్ళడం మానేసి రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కరోనా మీద పోరాడి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, రైట్, థ్యాంక్స్ అండి, మంచి సజెషన్ ఇచ్చారు శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, ఎందుకంటే మనం 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆ 10 మంది మనం ఏం చెప్తే అది వింటారు కాబట్టి, వాళ్ళకి ఆ మనం చెప్పేది వినాలి అంటే ఖచ్చితంగా మనం సోషల్ డిస్టెన్స్ అవేర్నెస్ అనేది వాళ్ళలో తీసుకురావాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. మరో కాల్ ఉన్నారు కృష్ణమోహన్ గారు విజయవాడ నుంచి, నమస్తే అండి కృష్ణమోహన్ గారు. చెప్పండి కృష్ణమోహన్ గారు. అదే జనరల్ గా స్థానిక రాజకీయ నాయకుల పాత్ర కొంచెం కొరతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. మూడో దశ రావడానికి ప్రభుత్వ చర్యలు సీఎం గారు ప్రకటించినప్పుడు కూడా స్థానికంగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పరిపూర్ణంగా పర్యటన చేయకపోవడము, కొంచెం నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలకి సహకారం అందించకపోవడం వలన కూడా కొంచెం మూడో దశ ఇది ఉంటుంది. ప్రజల్లో కూడా పూర్తి స్థాయి చైతన్యం తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్న చర్యలు నామ మాత్రంగానే జరుగుతున్నాయి కానీ పరిపూర్ణంగా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది? కృష్ణమోహన్ గారు మీరు అన్నారు ఇప్పుడే నామ మాత్రంగా జరుగుతున్నాయని, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాలేని పరిస్థితి కనబడుతుంది అని చెప్పేసి, ఎలా చేస్తే బాగుంటుంది? అంటే నా దృష్టి ఏంటంటే మాకు సర్లింపు టైంలో కనీసం ఒక ప్రాంతానైనా స్థానిక ఎమ్మెల్యేలు పర్యటించి కొంచెం మన ఎమ్మెల్యే ఉన్నాడు మనకు భరోసా ఇస్తే స్థానిక ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు బయటకు ఎక్కువ రాకుండా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేటట్టుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల అందట్లేదు. శనగలు లేవంటున్నారు, లేకపోతే స్టాక్ రాలేదంటున్నారు, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం ప్రకటించిన 1000 రూపాయలు కూడా ఇంకా అందలేదని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది కాస్త ఎమ్మెల్యే దృష్టికి మీరు చెప్పింది ఒక సమస్య, మీరు అడిగింది ఇంకో సమస్య అండి. దీనికి ఏమన్నా మీరు నివారణ ఏమన్నా చెప్పగలరా ఎలా చేస్తే బాగుంటుంది? మీరు మీరే అన్నారు ఇందాక సో ప్రస్తుతం ఇలా జరుగుతుందండి అని. అంటే స్థానిక ఎమ్మెల్యే చొరవ ఎక్కువ ఉండాలని నేను సూచిస్తున్నానండి. రైట్ రైట్ కృష్ణమోహన్ గారు, థ్యాంక్స్ అండి.